చూడడానికి మహా ఇల్లాలిగా కనిపిస్తుంది. రూపరేఖలతో ఎదుటి వారిని ఆకట్టుకుంటుంది. ఇక మాట్లాడడం మొదలు పెట్టిందంటే చాలు, అలా వింటూ ఉండిపోతారు. ముందుగా పరిచయం చేసుకుంటుంది, తర్వాత మంచి మంచి గిఫ్ట్లు ఇస్తుంది, నమ్మిస్తుంది, కాదు కాదు నమ్మేలా నటిస్తుంది. అంతే, ఆమె ట్రాప్లో పడ్డాక ఎవరు కూడా అందులోంచి బయటకు రాలేరు. నట్టేట ముంచేసి సైలెంట్గా సైడ్ అయిపోతుంది. ఇంతకీ ఎవరామే అనేగా మీ డౌట్, కాస్త ఓపిక తప్పదు బాసు. ఇదిగో ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరు వనిత, పక్కన ఉన్నది ఈమె భర్త పేరు రమేష్. చూడ్డానికి ముచ్చటగా అనిపిస్తున్నారే, వీళ్ళు మోసం చేశారంటే నమ్మలేం, అస్సలు నమ్మలేమనిపిస్తుంది కదా. రైట్, అలా అనిపిస్తారు అంతే, కానీ వీళ్ళు ఖిలాడీలు. మామూలు ఖిలాడీలు కాదండి బాబు, మహా ముదురు ఖిలాడీలు. ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పండితాపురం గ్రామం చిన్న మద్దినేని రమేష్ వనిత దంపతులు నగరంలోని బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. రమేష్ కాంట్రాక్టులు చేస్తూనే పెట్రోల్ బంకులు సైతం నడుపుతున్నాడు. వీళ్ళకి ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. మూడంతస్తుల బిల్డింగ్తో పాటు పొలాలు కూడా ఉన్నాయి. అయినా సరే ఈ దంపతులు ఖరీదైనా రిచ్గా ఉండే ఇళ్లలో రెంట్కుంటారు. ఫస్ట్ స్టెప్ రిచ్గా ఉండే కాలనీలో మకాం వేస్తారు. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్లతో పరిచయం చేసుకుంటారు. అద్దెకు దిగి సొంతిల్లుగా కవరింగ్ ఇస్తారు. అందరితో మంచిగా ఉంటూ ఐస్ చేస్తారు. ముఖ్యంగా వనిత తేనెలాంటి మాటలతో ఆకట్టుకుంటుంది. కాలనీలోని వాళ్లకు మంచి గిఫ్ట్లు ఇచ్చి మచ్చిక చేసుకుంటుంది. అందరూ ఎంత మంచివారో అనుకునేలా చేస్తుంది. అందరి దగ్గర నుంచి నమ్మకాన్ని పొందిన తర్వాత తన నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే అవతలి వాళ్లను మాయ చేయడం. అకస్మాత్తుగా ఓ రోజు కాలనీలోని ఒకరింటికి వెళ్తుంది. హడావుడిగా కొన్ని సూట్ కేసులు తెచ్చిస్తుంది. అందులో కోటిన్నరకు పైగా క్యాష్, 50 లక్షల విలువ చేసే గోల్డ్, 10 కోట్లకు పైగా విలువైన ప్లాట్ల దస్తావేజులున్నాయని, మీపై నమ్మకముంది అందుకే మీ దగ్గరే పెడుతున్నామని చెప్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక 5-6 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. తన సూట్ కేసులు తీసుకుని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకేంటి, ఆ ఇంట్లో వాళ్ళు ఖిలాడీ లేడీ వనితను పూర్తిగా నమ్మేస్తారు. ఎంతో నమ్మకంగా ఇంత డబ్బు వదిలి వెళ్ళిందని అనుకుంటారు. కానీ ఇక్కడే కదా కథ మలుపు తిరిగేది. అందరూ ఆమెను భిక్షాక్ అనుకుంటున్న సమయంలో సడన్ గా చుట్టుపక్కల వారి ఇండ్లకు వెళ్లి అర్జెంటుగా డబ్బులు అవసరం పడ్డాయని చెప్తుంది. 25 లక్షలు ఇస్తే ఊరు నుంచి రాగానే ఇస్తానంటూ నమ్మిస్తుంది. అలా ఏదో ఒక సమస్య చెప్పి అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడిస్తా అప్పుడిస్తా అని చెప్పి కాలనీలో 5 కోట్లు వసూలు చేసింది. రోజులు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో అక్కడి వాళ్లంతా ప్రశ్నించారు. ఇంకేంటి, అక్క ప్లేట్ ఫిరాయించింది. డబ్బులు లేవు, అడ్జస్ట్ కాలే, ఉన్నప్పుడు ఇస్తాలే అని చెప్పేసింది. మరుసటి రోజే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఇంకేంటి, బాధితులకు తల మీద బండరాయి పడ్డంత పని అయింది. మరోవైపు ఆమె భర్తను ప్రశ్నించగా, నన్ను అడిగిచ్చారా, ఇప్పుడు ఎందుకు నా దగ్గరకు వస్తున్నారని చెప్పేశాడు. పూటకో గెటప్, రోజుకో బిల్డప్. డబ్బులు బాగా ఉన్నాయని వనిత కలరింగ్ ఇచ్చింది. అవన్నీ నమ్మేసి పిచ్చివాళ్ళయ్యారు. ఇప్పుడు లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయారు. ఆమె కనిపించడం లేదు, భర్త నాకు సంబంధం లేదు అంటున్నాడు. ఇంకేమీ దిక్కులేక ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళంతా. ఇచ్చినంత కాకపోయినా కొద్దో గొప్ప ఇవ్వాలని వేడుకుంటున్నారు.